వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ బీఏ సెకండ్ ఇయర్ స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్. సో ఇందులో మనం సెకండ్ యూనిట్ డిస్కస్ చేస్తున్నాం, కేంద్ర స్థాన కొలతలు, సెంట్రల్ టెండెన్సీ. ఈ సెంట్రల్ టెండెన్సీకి సంబంధించి చాలా కాన్సెప్ట్లు మనం పాత వీడియోలో డిస్కషన్ చేసాం. ఈ వీడియోలో మనము ప్రామాణిక విచలనము, దీన్నే స్టాండర్డ్ డీవియేషన్ అంట. ప్రామాణిక విచలనము, దీన్నే స్టాండర్డ్ డీవియేషన్ అంట. ఈ స్టాండర్డ్ డీవియేషన్లో మనకు ఆల్రెడీ మీకు తెలుసు, ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఏదైనా కూడా మూడు పద్ధతుల్లో మనము విశ్లేషణ చేస్తాం. ఒకటి వ్యక్తిగత శ్రేణి, ఇండివిజువల్ సిరీస్. రెండు డిస్క్రీట్ సిరీస్, విచ్ఛిన్న శ్రేణి. మూడవది కంటిన్యూయస్ సిరీస్, అవిచ్ఛిన్న శ్రేణి. అని మూడు పద్ధతుల్లో మనం విశ్లేషణ చేస్తాం. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా, ప్రామాణిక విచలనానికి సంబంధించి కూడా మనం మూడు పద్ధతుల్లో విశ్లేషణ చేస్తాం. అయితే ఇక్కడ మనము ఈ యొక్క ప్రామాణిక విచలనము అనే దానికి సంబంధించి మొదటిది వ్యక్తిగత శ్రేణి. సో ఈ వ్యక్తిగత శ్రేణిలో, ఇండివిజువల్ సిరీస్లో ఎలా ఈ ఇండివిజువల్ సిరీస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తాం, తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో అందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, ప్రామాణిక విచలనం, స్టాండర్డ్ డీవియేషన్. సో ఇందులో డేటా, ఎప్పుడైనా డేటా మన క్వశ్చన్ పేపర్లో డేటా ఉంటుంది. సో ఆల్రెడీ సీరియల్ నెంబర్, ఇండివిజువల్ సిరీస్లో సీరియల్ నెంబర్ ఉంటాయి, ఎక్స్ వాల్యూస్ తో పాటు ఎఫ్ వాల్యూస్ ఉండవు. ఎప్పుడైనా ఓన్లీ ఎక్స్ ఒక్కటే ఇస్తారు యాక్చువల్గా, కాకపోతే మనం పైన సీరియల్ నెంబర్ వేసుకున్నాం. ఒకవేళ సీరియల్ నెంబర్ ఇవ్వకపోయినా కూడా మనం 1, 2, 3, 4 వేసుకోవచ్చు ఇండివిజువల్ సిరీస్లో, వ్యక్తిగత సిరీస్లో ఎక్కడైనా అంతే, ఏదైనా. కానీ మనం ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఒకటే ఇస్తాడు, లేదు ఇట్లా ఇట్లా తీసేయచ్చు, తీసేసి ఓన్లీ ఎక్స్ వాల్యూస్ ఇవ్వచ్చు. సో మీకు ఐడియా కోసం ఇలా ఇచ్చాను. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇది డేటా. ఈ డేటాలో మనము వ్యక్తిగత శ్రేణి, దీని ఏమంటున్నాము, ఇండివిజువల్ సిరీస్ అన్నాం. ఈ ఇండివిజువల్ సిరీస్ ద్వారా మనము ఈ యొక్క ప్రత్యక్ష పద్ధతి, డైరెక్ట్ మెథడ్, ఈ డైరెక్ట్ మెథడ్లో ఎలా మనం ఎనలైజ్ చేయొచ్చు అనేది, ఇది మనం చేయడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ బోర్డు మీద వేసేస్తాను, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, ప్రత్యక్ష పద్ధతి, డైరెక్ట్ మెథడ్. ఆల్రెడీ ఈ రెండు బాక్స్లో ఆల్రెడీ మనకు ఇక్కడ డేటానే. సో 1, 2, 3, 4, 5, 6, 10 దాకా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఇక్కడ 380 ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ వాల్యూని మనం మెజర్ చేయాలి, గుర్తుపెట్టుకుని టోటల్ చేయాలి, ఎక్స్ వాల్యూస్ సిగ్మా ఎక్స్. నెక్స్ట్ డీవియేషన్ కావాలి మనకు. డీవియేషన్ కావాలి అన్నప్పుడు ఒక నెంబర్ని డీవియేషన్గా తీసుకున్నాం. ఏమిటి ఆ నెంబరు అంటే 38. ఈ 38 డీవియేషన్ ఎజ్యూమ్ నెంబర్ అంటాం. దీన్ని ఎజ్యూమ్ నెంబర్గా తీసుకొని మనం ఈ యొక్క అంక మధ్యమం నుండి విచలనాన్ని ఫైండ్అవుట్ చేస్తాం. మరి అంక మధ్యం నుండి విచలనాలు అంటే 38. సో 5 నుంచి 38 మనకి చేస్తే -33 వస్తుంది. అంటే మైనస్ తక్కువ నుంచి ఎక్కువ తీసేసాం కాబట్టి మైనస్ వస్తుంది, -33. ద సేమ్ వే 10. సో 10లో నుంచి 28 తీసేస్తే 38 మైనస్ చేస్తే 28 వస్తుంది. నెక్స్ట్ 18. మనము ఈ విధంగా ఈ యొక్క ఎక్స్ వాల్యూస్ని మనము ఏ నుంచి మైనస్ చేస్తాం, అంటే మనం అంక మధ్యమని తీసుకున్నాము కాబట్టి ఇక్కడ ఎక్స్ బార్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్, డీవియేషన్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? సో ఈ విధంగా మనము ఈ డిఎక్స్ని ఫైండ్అవుట్ చేస్తాం, డీవియేషన్ ఫ్రమ్ ఎక్స్ వాల్యూస్. సో ఇది డిఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాము, డి స్క్వైర్, విచలనాలు ఏవైతే ఉన్నాయో వీటి విచలనాలు అంటాం, ఈ విచలనాలను స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ చేస్తే -33 × -33. సో 1089 అంటే మనకి ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ రాదు, అంటే -×- మనకు ప్లస్ అవుతుంది. సో -33 × -33 డబుల్ స్క్వేర్ కాబట్టి. సో ఇలా మనము దీన్ని మెజర్ చేస్తాము. సో ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ మనం వేసుకుంటూ వచ్చాము. సో దీన్ని మొత్తం మనం విచలన డి స్క్వేర్ని మొత్తం టోటల్ చేస్తే 5028 వచ్చింది. సింపుల్ అండి. సో సిగ్మా డిఎక్స్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు 5028. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. ఇది ఫార్ములా. ఏం రాస్తాము, 380/10. 380 అంటే సిగ్మా ఎక్స్ బై ఎన్. ఈ ఫార్ములా ఫైండ్అవుట్ చేయాలి ఫస్ట్. సిగ్మా ఎక్స్ బై ఎన్ అంటే సిగ్మా ఎక్స్ ఎంత ఉంది, 380 ఉంది. దెన్ ఎన్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, 10. నంబర్ ఆఫ్ వాల్యూస్, ఎఫ్ వాల్యూస్ కాదు, ఫ్రీక్వెన్సీ కాదు, నంబర్ ఆఫ్ వాల్యూస్. సో 10 ఉన్నాయి. 380/10 ఈజ్ ఈక్వల్ టు 38. సో ఇలా వచ్చింది మనకు.
దాని తర్వాత సిగ్మా డిఎక్స్ స్క్వైర్ బై ఇది ఫార్ములా. సో దీనికి సిగ్మా డిఎక్స్ స్క్వైర్ ఎంత? ఇది 5028 ప్లస్ ఎన్ వాల్యూ ఎంత? మరి ఇక్కడ ఫార్ములానే మెయిన్ ఫార్ములా వస్తే ఇది చేసిన తర్వాత దీని అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో బై ఎన్, సో 502.8 రూట్ చేస్తే మనకు 22.43 అటువంటిది ఆన్సర్ వస్తుంది. ఇది ప్రత్యక్ష పద్ధతి ద్వారా మనము ఈ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసినటువంటి యొక్క మెథడ్. చూడండి, డైరెక్ట్ మెథడ్ ఇది. వ్యక్తిగత శ్రేణి ఇండివిజువల్ సిరీస్లో మనం ప్రత్యక్ష పద్ధతి ద్వారా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకటి, ఇదే మనం డేటాను తీసుకొని దగ్గర పద్ధతి ద్వారా అంటే షార్ట్కట్ మెథడ్ ద్వారా కూడా, షార్ట్కట్ మెథడ్ ద్వారా కూడా మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్అవుట్ చేయొచ్చు షార్ట్కట్ మెథడ్ ద్వారా? సో ఇది సెకండ్ మెథడ్ దగ్గరి పద్ధతి, దీన్ని షార్ట్కట్ మెథడ్ అంటాం. ఈ షార్ట్కట్ మెథడ్లో కూడా సేమ్ మనము సీరియల్ నెంబరు యాజ్ ఇట్ ఇస్ చేసేసాం. 1 నుంచి 10 వరకు సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. తర్వాత ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, ఎక్స్ వాల్యూస్ ఇక్కడ వేసాము. సో దీన్ని ఏం చేసాము, అజ్యూమ్ 40 అనుకున్నాం. అజ్యూమ్ ఇందులో ఒకదాన్ని 40 అనుకోవచ్చు, లేకపోతే వేరేదాన్ని కూడా మనం అనుకోవచ్చు, అజ్యూమ్ చేసుకోవచ్చు మన ఇష్టం అది. ఒకదాన్ని మనం 40 అనుకున్నాం. సో 5 మైనస్, ఇక్కడ చూడండి 5 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు -35. నెక్స్ట్ 10 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు -30. ఆల్రెడీ ఇంతకు చెప్పాను కాబట్టి తక్కువలో నుంచి మనం ఎక్కువ మైనస్ చేసేస్తే ఇక్కడ మైనస్ వాల్యూస్ వస్తాయి. సో ఆ విధంగా డిఎక్స్ వస్తుంది, అంటే ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ఇక్కడ రాసుకుంటున్నాము. నేను మీకు చాలా ప్రాబ్లం చేశాను కాబట్టి ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ డిఎక్స్ వస్తుంది. సో ఈ విధంగా మనము ఈ వాల్యూస్ని ఫైండ్అవుట్ చేసాము. అయితే ఇక్కడ ఏం చేయాలి, డి స్క్వేర్ చేయాలి. డి స్క్వేర్ అన్నప్పుడు -35 ఇంటూ -35 మనకి ఇక్కడ ప్లస్ వస్తుంది. అంటే డి స్క్వేర్ లేకపోతే దీన్ని డబుల్ చేస్తే మైనస్ వస్తుంది, కనుక డి స్క్వేర్ కాబట్టి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి. సో ఈ వాల్యూస్ అన్నీ మనము వీటిని అన్ని డబుల్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఈ విధంగా దగ్గర పద్ధతి ద్వారా కూడా వచ్చినటువంటి యొక్క వాల్యూస్ మనకు సమానంగా కనపడతాయి. అయితే ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎంత, 10. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ వాల్యూస్ 10 కనపడుతుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూస్ ఎంత, 380. సిగ్మా ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ వాల్యూని టోటల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఏ డిఎక్స్, సో ఇక్కడ దీన్ని టోటల్ చేసాం అంటే ప్లస్ మైనస్ తీసేస్తే మనకి -20 వచ్చింది. దెన్ స్క్వైర్ చేసాం కాబట్టి ఇక్కడ 5068 వచ్చింది. సో ఇది మీకు ప్లస్ మైనస్ చేయడం తెలుసు. ఆల్రెడీ నేను అర్థమెటిక్ మీన్లో అంకమధ్యమంలో మీన్లో అవన్నీ మీకు చూపించాను. సో ఈ విధంగా మనము రెండవ పద్ధతిలో చేయవచ్చు. ఇక ఫార్ములా వేస్తే సిగ్మా డిఎక్స్ స్క్వైర్ బై ఎన్ మైనస్ సిగ్మా డిఎక్స్ హోల్స్ బై ఎన్ బై హోల్ స్క్వైర్. ఈ ఫార్ములాను మనం అప్లై చేసుకుంటే సో డిఎక్స్ స్క్వైర్ ఎంత ఉంది వాల్యూస్, ఇక్కడ 5068 ఉంది, బట్ బై ఎన్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, 10 ఉంది. ఎన్ వాల్యూ 10 ఉంది. నెక్స్ట్ ఇక్కడ సిగ్మా డిఎక్స్ ఎంత ఉంది, ఇప్పుడు -20 బై ఎన్ వాల్యూ. ఎన్ వాల్యూ ఎంత, సేమ్ ఇక్కడ ఉన్న ఈ ఫార్ములా ప్రకారం మనం ఈ యొక్క వాల్యూస్ని మనం అప్లికేషన్ చేసుకోవడమే. సో దెన్ ఇక్కడ చూడండి, దీన్ని మొత్తం మనం సింప్లిఫై చేస్తే 506.8 - 4 వస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని రూట్ చేస్తే -4 తీసేస్తే 50.8 వస్తుంది. దీన్ని రూట్ చేస్తే 22.42 వస్తుంది. సో ఇక్కడ 22.40 ఒక మెథడ్లో వచ్చింది, ఇక్కడ కూడా చూడండి మనకు 22.42 మెథడ్లో వచ్చింది. అంటే ఇక్కడ మనము ప్రత్యక్ష పద్ధతి ద్వారా డైరెక్ట్ మెథడ్ ద్వారా చేసిన అదే ఆన్సర్ వచ్చింది, షార్ట్కట్ మెథడ్ ద్వారా కూడా చేసినా కూడా మనకు అదే మెథడ్ వచ్చింది, అదే ఆన్సర్ వచ్చింది. ఓకే, ఈ విధంగా మనకు ఈ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ద్వారా ఏ సిరీస్ చేసాం మనము, ఇండివిజువల్ సిరీస్ వ్యక్తిగత శ్రేణి ద్వారా మనము ఈ వాల్యూస్ని ఫైండ్అవుట్ చేసి ఈ సొల్యూషన్ మన విధంగా చేసుకోవచ్చు. ఓకే, సో స్టూడెంట్స్ ఇది మనకు స్టాండర్డ్ డీవియేషన్లో వ్యక్తిగత శ్రేణి. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్ ఉంది, కంటిన్యూస్ సిరీస్ ఉంది, విచ్ఛిన్న శ్రేణి అవిచ్ఛిన్న శ్రేణి ఒకటి క్లాస్లో డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియో. ఓకే, సో స్టూడెంట్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.